ఈసారి ఎట్టి పరిస్థితులను ఫ్యాన్ రెక్కలు విరక్కొడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కూర్చోబెడతాం. చాలా సంతోషం. మరి అటువంటి పరిస్థితుల్లో ఎంతమంది కట్టుకట్టుకు రావడం సిగ్గులు లేదు వీళ్ళకి. అంటే పొత్తు పెట్టుకోవడం అన్నది సిగ్గు లేకపోవడం అంటారా రాజకీయాల్లో? సిగ్గు అనేటువంటి దాని గురించి చంద్రబాబు నాయుడు గారి విషయంలో పెద్దగా మాట్లాడుకోవాల్సింది లేదు, ఎందుకంటే ఈ దేశంలో ఏ పార్టీని వదిలేడైనా. రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్న సందర్భం లేదా? అది తప్పు పడతాం. అది పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? ఎందుకంటే ప్రతి ప్రచారంలో ఆయన చెప్తున్నారు. ఆయన చెప్తున్నాడు కదా, వినాలి మరి, వింటున్నాం. ఎన్నికల తర్వాత కానీ తెలియదు కదా. సో పిఠాపురంలో ఆయన గెలుస్తారా? కష్టం అని నేను అన్నా, ఆయన చాలా కష్టపడుతున్నాడు ఆయన కూడా అన్నారు అక్కడ. వంగ గీత గారు ఓడిపోతే అది పెద్ద విషయంగా చెప్పుకోవాలనేటువంటి అవసరం లేదు. గొడ్డలు ఇప్పించి కూడా అవినీతి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అవినీతి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, నడి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తారట. వైసీపీ కొండగళ్ళరా, చెప్పి చూసి కొట్టాలి ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. పగిలిపోయేలా, తవడ వాసిపోయేలా, చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. నేనేమి నపోసుకుని కాదు, చెదురు కట్టు కూర్చోడు. చిరంజీవి గారు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు, కొత్త పార్టీలు గెలాలని నేను ఆశిస్తున్నారు. ఆయన ప్రభావం ఎన్నికల్లో ఉండే అవకాశం ఉంటుందా? ఆయన పార్టీ పెట్టినప్పుడే ఏం చేశారనేటువంటి చూసాం. ఆయన చెప్తే ఓటేసే పరిస్థితులు ఉంటారు లేదా అంటే, డబ్బులు లేకుండా కూడా రాజకీయ నాయకులు ఎన్నికలకు వెళ్తున్నారా? రేపు ఎన్నికల్లో ఒక రూపాయి నేను డబ్బులు ఇవ్వకుండా ఓటు కొనకుండా నేను ఎన్నికలకు వెళ్తాను. దానికి నిలబడటానికే జ్యోతిష్రాగ్ ఏమన్నా ధైర్యం ఉందేమో అడగండి. అతనికి ప్రజల మీద నమ్మకం అతనికి ఉంటే ఆ ఛాలెంజ్కి నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటాను.